एंपी గారు ఎమ్మెల్యేకి ఛాలెంజ్ చేస్తున్నాను మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ధైర్యం ఉంటే ఇందాక మా ఉప్పు నరేష్ గారు చెప్పినట్టు ప్రజాక్షేత్రంలోకి అది ఎంపీడీ ఆఫీస్ నల్లజర్లైన పర్ల ద్వారకాత్రులైన పర్ల లేకపోతే ఏదైనా గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి అయినా సరే రండి ఉప్పు వెంకటేశ్వర గారు నేను కూడా వస్తాం మాట్లాడుతాం అవినీతి గురించి మాట్లాడుతున్నారు మీరు బ్రోకర్లయ్య ఎమ్మెల్యే ఒక్కో మండలానికి ఒక బ్రోకర్ పెట్టుకున్నాడు ఆ బ్రోకర్ లోనే ఇక్కడ నల్లజర్లో ఉన్నటువంటి సొసైటీ ప్రెసిడెంట్ ఒక బ్రోకర్ ఈ బ్రోకర్ల గురించి మా దగ్గర మాట్లాడుతాయి ఈ బ్రోకర్ల లీడర్ల కింద నువ్వు మీ పార్టీకి లీడర్లు అయితే ఉండొచ్చాడు ప్రజల దృష్టిలో మా దృష్టిలో బ్రోకర్లాడు చెప్తాను నేను రా అది కూడా నిరూపిస్తా నల్లజర్లలో పంచాయతీలు మూడు పంచాయతీలు చేశాం నా హయాంలో ఎల్మాట్ శ్రీనివాస్ గారు కృషి చేశారు మా అమ్మగారు చేశారు ఎస్సీ మల్లిపూడి కృష్ణ చేశారు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ లో కానీ లేఅవుట్ లో కానీ ఎవడైనా నేను 100 రూపాయలు నేను చెప్పాను 100,000 రూపాయలు మా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినట్టు లక్షకి 4 లక్షలు ఇస్తాను మొన్న సాక్షాత్తు నా దగ్గరికి 7 బిల్డర్స్ వచ్చారు పంచాయతీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చారండి వాళ్ళు చెప్పారు నాతోటి నేను ప్రమాణం చేసి చెప్తున్నా ఈ గోపాల్పురం ఎమ్మెల్యేకి ఇవ్వాలి అని 20 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి పట్టుకునేలేరు ఆ డబ్బు ఎమ్మెల్యేకి ఇవ్వాలా ఇది పంచాయతీలో వాడేశారు కలెక్ట్ చేసిన కూడా ఈ బ్రోకరే 20 లక్షల రూపాయలు నల్లజర్ల రెడీ సెంటర్ లో నుంచి మాట్లాడదాం వాళ్ళందరికీ తీసుకొస్తా ప్రమాణం చేయిస్తాను 20 లక్షలు మీరు ఇవ్వలేదని వాళ్ళు మాట్లాడితే నేను తప్పని చెప్పి ఒప్పుకుంటా 7 గురు 4 గురు 7 గురు ఉన్నారు మట్టి రాత్రి రాత్రులు కాలువ గట్ల అంటే మట్టి కొట్టుకెళ్తున్నారు ఇసుక పట్టుకెళ్తున్నారు మీరా మా గురించి మాట్లాడితే సిగ్గుపడుతున్నాం మేము అలా వైసీపీ పార్టీ అన్నా నాయకులన్నా మీ క్యారెక్టర్ చూసి సిగ్గుపడుతున్నాయా సిగ్గుపడుతున్నాను ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థలో ఇంత దుర్మార్గులు రాజకీయాల్లోకి వచ్చేస్తే రేపు పొద్దున అసలు రాష్ట్రం ఉంటుందా పోద్దని బాధపడుతున్నాం అలాంటి చదువు చేత అయితే ఎంపీ గారు ఎమ్మెల్యేకి ఛాలెంజ్ చేస్తున్నాను నేను మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ధైర్యం ఉంటే ఇందాక మా ఉప్పు నరేష్ గారు చెప్పినట్టు ప్రజాక్షేత్రంలోకి అది ఎంపీడీ ఆఫీస్ నల్లజర్లైన పర్ల ద్వారకాత్రులైన పర్ల లేకపోతే ఏదైనా గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరికి అయినా సరే రండి ఉప్పు వెంకటేశ్వర గారు నేను కూడా వస్తాం మాట్లాడుతాం అవినీతి గురించి మాట్లాడుతున్నారు మీరు బ్రోకర్లయ్య ఎమ్మెల్యే ఒక్కో మండలానికి ఒక బ్రోకర్ పెట్టుకున్నాడు ఆ బ్రోకర్ లోనే ఇక్కడ ఇప్పుడు నల్లజర్లో ఉన్నటువంటి సొసైటీ ప్రెసిడెంట్ ఒక బ్రోకర్ ఈ బ్రోకర్ గురించి మా దగ్గర మాట్లాడుతాయి ఈ బ్రోకర్ల లీడర్ల కింద నువ్వు మీ పార్టీకి లీడర్లు అయితే ఉండొచ్చాడు ప్రజల దృష్టిలో మా దృష్టిలో బ్రోకర్లాడు చెప్తాను నేను రా అది కూడా నిరూపిస్తా నల్లజర్లలో పంచాయతీలు మూడు పంచాయతీలు చేశాం నా హయాంలో ఎల్మాట్ శ్రీనివాస్ గారు కృషి చేశారు మా అమ్మగారు చేశారు ఎస్సీ మల్లిపూడి కృష్ణారావు చేశారు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ లో కానీ లేఅవుట్ లో కానీ ఎవడైనా నేను 100 రూపాయలు నేను చెప్పాను 100,000 రూపాయలు మా వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినట్టు లక్షకి 4 లక్షలు ఇస్తాను మొన్న సాక్షాత్తు నా దగ్గరికి 7 బిల్డర్స్ వచ్చారు పంచాయతీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చారండి వాళ్ళు చెప్పారు నాతోటి నేను ప్రమాణం చేసి చెప్తున్నా ఈ గోపాల్పురం ఎమ్మెల్యేకి ఇవ్వాలి అని 20 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి పట్టుకునేలేరు ఆ డబ్బు ఎమ్మెల్యేకి ఇవ్వాలా ఇది పంచాయతీలో వాడేశారు కలెక్ట్ చేసిన కూడా ఈ బ్రోకరే 20 లక్షల రూపాయలు నల్లజర్ల రెడీ సెంటర్ లో నుంచి మాట్లాడదాం వాళ్ళందరికీ తీసుకొస్తా ప్రమాణం చేయిస్తాను 20 లక్షలు మీరు ఇవ్వలేదని వాళ్ళు మాట్లాడితే నేను తప్పని చెప్పి ఒప్పుకుంటా 7 గురు 4 గురు 7 గురు ఉన్నారు మట్టి రాత్రి రాత్రులు కాలువ గట్ల అంటే మట్టి కొట్టుకెళ్తున్నారు ఇసుక పట్టుకెళ్తున్నారు మీరా మా గురించి మాట్లాడితే సిగ్గుపడుతున్నాం మేము అలా వైసీపీ పార్టీ అన్నా నాయకులన్నా మీ క్యారెక్టర్ చూసి సిగ్గుపడుతున్నాయా సిగ్గుపడుతున్నాను ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థలో ఇంత దుర్మార్గులు రాజకీయాల్లోకి వచ్చేస్తే రేపు పొద్దున అసలు రాష్ట్రం ఏమైనా ఉంటుందా పోద్దని బాధపడుతున్నాం అలాంటి